నమస్కారం. ఈరోజు కార్యక్రమం వాసిలి పంచాయతీలో ముఖ్యంగా మన 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేశారు ఈ పంచాయతీ, అదే కాకుండా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా అది కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి కార్యక్రమం వచ్చి వచ్చే ఎలక్షన్ కూడా దీవెనలు ఇస్తూ మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి సీఎంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో మీరందరూ గమనించుంటారు, గత 2-3 రోజుల నుంచే టీడీపీ వాళ్ళు భయము లేకపోతే ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నారు, రకరకాలుగా ఏం చేయాలని గురించి మాట్లాడకుండా మన వాలంటీర్ మీద ఆరోపణ చేయడం, వాలంటీర్ టెర్రరిస్ట్ అని చెప్పడం, వాళ్ళ మీద ఈ సేవలు అందించే వ్యవస్థ మీద ఇంత పెద్ద ఆరోపణ చేయడం అనేది చాలా బాధ. వాళ్ళకి ఇంకేం తోచక అంటే ప్రజలకి ఏం మంచి జరగకూడదని చెప్పేసి ఇంకా 2-3 కార్యక్రమాలు పూర్తి అవ్వాలి, ఆ కార్యక్రమాలు కూడా పూర్తి కాకూడదని చెప్పేసి ఏదో బ్రేక్ వేయాలని చెప్పి ఆలోచన. వాళ్ళు ఇప్పుడు దాకా ఒక్క మంచి పని అని చెప్పట్లేదు. వాళ్ళ ముఖ్యమైన వాళ్ళ నాయకుడు టీడీపీ నాయకుడు నిన్న తప్పంలో చెప్పడం జరిగింది, అంటే మహిళలు వాళ్ళ మనవాళ్ళకి భోజనం పెట్టొద్దు అని ఆ ఓటు వేయకపోతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఏమన్నా మాట అట్లాంటి మాటలు చెప్పి ప్రతి ఇంట్లో ఒక చుచ్చు పెట్టడం కానీ ఆ విధంగా చేయడం చాలా తప్పు. మీరేం చేశారో చెప్పుకోండి. మీరు ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ 14 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశారని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకుండా పోయేసరికి ఈ విధంగా ఆరోపణ చేయడమే కానీ వాళ్ళ ప్రచారం. మన ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప ఆలోచనతో వస్తారు, మీకు మంచి జరుగుంటేనే మాకు ఓటేనని చెప్పేసి అంతకుండా పిలుపు ఇచ్చినప్పుడు అట్లాంటి పిలుపు చేయకుండా వాళ్ళకి బాగుంటుంది వాలంటీర్లు తెలుసుకుని చెప్పడం అనేది చాలా బాగుంటుంది. ఎట్టయినా అది వాళ్ళు కనపడుతుంది ఆ ఓటమి అనేది, తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ ఎలక్షన్లో మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.